తూర్పుగోదావరి జిల్లాలో గెలిచే అభ్యర్థులు వీరేనట. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన రాజకీయ పక్షాల్లో కొందరు గెలుపుపై ఆయా పార్టీలు ధీమాగా ఉన్నాయి. తుని నియోజకవర్గం నుంచి పరిశీలిస్తే ఇక్కడ వైసీపీ టీడీపీల నడుమ నువ్వా నేనా అనే స్థాయిలో యుద్ధం నడిచిందని అంటున్నారు. గాలి వీస్తే వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా బయటపడతారంటున్నారు. స్వయంగా యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణ బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రతిపాడు నుంచే వైసీపీ అభ్యర్థి పర్వత ప్రసాద్కు అడ్జు ఉందని టీడీపీ అభ్యర్థి వరుపుల రాజా కూడా గట్టి పోటీ ఇచ్చినా వైసీపీ అభ్యర్థి గ్రౌండ్ వర్క్పై ఆ అభ్యర్థి ధీమాగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ పరాజయం అంచున ఉన్నట్లు వైసీపీ శ్రేణులు లెక్కేస్తున్నాయి. నెహ్రూకు ధీటైన జ్యోతుల చంటిబాబుకు ఒక ఛాన్స్ ఇవ్వాలన్న నియోజకవర్గ వాసుల అంచనాతో ఈ సీటు తమదే అంటున్నాయి ఆ పార్టీలు. ఇక పిఠాపురంలో వైసీపీ విజయం ఆశలున్నాయని చెబుతున్నారు. కాకినాడ రూరల్, కాకినాడ సిటీ ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపారని లెక్కేస్తున్నా జనసేన ఓట్ల చీలికే ఇక్కడ బరిలో నిలిచిన వారి భవిష్యత్తు నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఇక అనపరితిలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని చెబుతున్నారు. రాజమండ్రి రూరల్లో జనసేన వైసీపీ నువ్వా నేనా అన్నట్లు పోలింగ్ జరిగిన తీరు స్పష్టం చేసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీసీ ఓటర్లపై ఆధారపడి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజమండ్రి సిటీలో పోటాపోటీగా వైసీపీ టీడీపీ జనసేన నడుమ పోరు సాగింది. ఇక్కడ విజేత ఎవరన్నది జనసేన చీల్చే ఓట్లే నిర్ణయిస్తాయన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మండపేటలో టీడీపీదే జోరు ఉందని చెబుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అభ్యర్థి వేగుళ్ళ ధన ప్రభావాన్ని తట్టుకోలేకపోయారంటున్నారు. అయితే వైసీపీ గాలి వేస్తే బోస్ కూడా గట్టెక్కుతారని భావిస్తున్నారు. మరో కీలక నియోజకవర్గం రామచంద్రపురం నుంచి తోట త్రిమూర్తులు బరిలో నిలిచారు. అయితే ఆయనకు వైసీపీ నుంచి ఎదురుగాలి వీస్తోంది. దీన్ని అధిగమించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. ఈ నేపథ్యంలో రామచంద్రపురం విజేత ఎవరనేది జనసేనపైనే ఆధారపడిందని విశ్లేషకులు. ఇక అమలాపురంలో వైసీపీ అభ్యర్థి విశ్వరూపుకు బాగా ఉంటే ముమ్మిడి వరం టీడీపీకే అడ్జు ఉందని లెక్కేస్తున్నారు. ఇక గన్నవరం, రాజోలు, కొత్తపేట నియోజకవర్గాల్లో వైసీపీ గాలే వీచిందని విశ్లేషకుల అంచనా. మరి 42 రోజుల తర్వాత వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.